హలో సార్, ఢిల్లేశ్వర గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. హలో. హలో భద్రం, మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా? పని తొందరగా ఇటు చూడు, నేను దాన్ని 3 రోజుల కన్నా ఆపలేను. ఎంత అడుగుతున్నాడు? 100. వాడు చచ్చాడన్నారు కదరా? చచ్చాడు అనుకున్నాం సార్. టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. గడ్డం, నువ్వు కూడా వెళ్ళు. ఎవడ్రా వాడు? డాక్టర్ అలక్య కావాలండి. డాక్టర్ అలక్య డ్యూటీ టైం అయిపోయింది. ఆవిడ ఈ టైంలో ఎక్కడ ఉంటారు? ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది. ఆహా, డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడ బ్యూటీయే కాదు, డ్యూటీ. డ్యూటీనా? గుడ్ ప్లస్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ. నువ్వు నాకు నచ్చావమ్మా, నా కొడుకుని చేసుకుంటావా? నిన్ను ఇక్కడ వదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను. ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు, నువ్వు చేసేది కాకుండా మా అందరి చేత చేయిస్తావు. మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు, దేవుడు అకౌంట్ లో రాసుకుంటాడు. దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతి వాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. నువ్వు అలాగే ఉండు, ఎవడొకడు వస్తాడు, నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు, అప్పుడు తెలుస్తుంది. హై లేడీస్, హూ ఇస్ దిస్? డాక్టర్ అలక్య మీరే కదా? కాదు, నేను. మీరు అయ్యి ఉండర్లేండి, అమ్మాయి బాగుంటదని నర్ చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలక్య. మీరు? నేనండి, గుర్తుపట్ల? రోడ్డు, వార్డు, గోల్డు. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీకి కారణం మీ ఫేవరేనండి. బావరైందండి, చేయి తీసి చేయినిచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు గానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి, ఇక చేయినిచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసేం బాగుంటదండి, ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చాపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. నా కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్ నాక పంచర్లు, రిపోర్టర్ల నాక అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుక్ పైన ఏదో ఉందండి? ఏంటిది అందం? ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో. హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులు అయింది, ఏమైంది? ఉద్యోగం దొరికిందానా? దొరికిందా? ఇప్పుడు నువ్వు బాగా నచ్చావురా. అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అనమాట. నానా. ఏ నానా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నానా? నువ్వు ఉన్నావు నా పిల్ల పైన బాధపడతావా? ఫోన్ పెట్టాయి చెచ్చే. మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు, మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటి నుంచి అలవాటు. నాకు ఎంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నేను వదలడే. అదేంటి? వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఏం ట్రబుల్ అన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు, నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్ లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను, ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో, మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి.
ఆ గాల్లో మీ ఫోటో. కానీ మీరేం కంగారు పడకండి, నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొనుంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడు ఉన్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకుని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్, ప్లీజ్ టేక్ ఇట్ బాయ్. గంధం రాస్తున్నాడు.